कराटे कल्याणी वर्सेस मंचु विष्णु वीरिद्दरी मध्य सीरियस वातावरण नेलकुंदी एनटीआर विग्रह विषय में मोदलैन विवादम इप्पुडु मा इंट रच्चलेपुतोंदी कराटे कल्याणी मा सभ्यत्वानि रद्दु चेस्तू विष्णु तीसुकुन्न निर्णय सूटिगा घाटुगा कराटे कल्याणी नुंची प्रश्नल वर्षं कुरिसेला चेस्तोंदी इंडस्ट्री इंट इदो बिग इश्यूगा मारुतोंदी ఎస్ ఖమ్మం లకారం చెరువు దగ్గర మొదలైన ఎన్టీఆర్ విగ్రహం వివాదం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కంటిన్యూ అవడమే కాదు, అది హైకోర్టు మెట్లెక్కి విగ్రహానికి మార్పులు చేసేదాకా వెళ్ళింది. అంతేకాదు, కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టకూడదంటూ పోరాటం చేసిన కరాటే కళ్యాణి ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసింది అంటూ మా సీరియస్ అయ్యే వరకు వచ్చింది. ఆమెపై మా అధ్యక్షుడు మంచు విష్ణు సస్పెన్షన్ వేటు వేసేదాకా వెళ్ళింది. అయితే తన సభ్యత్వాన్ని రద్దు చేయడంపై తాజాగా మీడియాకి ఎక్కారు కరాటే కళ్యాణి. మా తీసుకున్న నిర్ణయాలు బాధ కలిగించాయంటూనే తన నిజాయితీని నిరూపించుకుంటా అంటూ శపథం చేసే వరకు వెళ్ళింది. అంతేకాదు, విష్ణు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండరని, విష్ణు వెనక ఎవరో ఉండి తనను తప్పించారని ఆరోపించారు. తాను ఎన్టీఆర్ అభిమానినని, ఆయనపై ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించానన్నారు. అంతేకాదు, ఆదిపురుష్ చేశారని రాముడి రూపంలో ప్రభాస్ విగ్రహాన్ని, వెంకటేశ్వరుడి రూపంలో సుమన్ విగ్రహాన్ని, శివుడి రూపంలో చిరంజీవి విగ్రహాన్ని పెడతారా అంటూ తనను విమర్శించిన వారిని కాస్త గట్టిగానే ప్రశ్నించారు కరాటే కళ్యాణి. ప్రశ్నించడమే కాదు, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, న్యాయ పోరాటం చేసే వరకు వెళతా అన్నారు. తన మాటలతో ఎట్ ప్రెజెంట్ నెట్ ఇంట వైరల్ అవుతున్నారు. నేనే తిట్టించుకుంటా అసోసియేషన్ గురించి, అన్నింటిలో ఎందుకు దూరతో అన్న కూడా వెళ్తా. అలాంటిది నాకు ఇచ్చిన నిజాయితీకి ఇదే ఫలితం అని బాధపడుతున్నా. చాలా పెయిన్ఫుల్గా ఉంది. బట్ వాళ్ళు ఏదో ప్రెజర్స్తో ఏమో తీసుకున్నారేమో నాకు తెలియదు.